మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ తన అనుచరులతో ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో రహస్యంగా భేటీ అయ్యారు. టీడీపీలో కొనసాగాలా లేదా అనే అంశంపై తన అనుచరులతో మంతనాలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. రెండవ జాబితాలో కూడా గంటాకు టికెట్ ను నిరాకరించారు. దీంతో టీడీపీ అధిష్టానంతో గంటా విసిగిపోయారు. మొదటి నుంచి భీమిలి టికెట్ కోసం పట్టుబట్టారు గంట. అయితే భీమిలి టికెట్ ను ఇచ్చేది లేదని చంద్రబాబు తేల్చి చెప్పడంతో గంట సీక్రెట్ సమావేశం నిర్వహించారు. తన అనుచరులతో చర్చించాక భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు. కిందుకు సంబంధించిన పూర్తి సమాచారం మా కరస్పాండెంట్ స్వామినాయుడు అందిస్తారు. స్వామినాయుడు, గంటా శ్రీనివాస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా ఉండేలా ఉంది, ఎట్లాంటి సమాచారం ఉంది? అనుశ్రీ, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తన అనుచరులతో ఒక రహస్య ప్రాంతంలో సమావేశం అయ్యారు. గంటా శ్రీనివాసరావు మొదటి నుంచి కూడా భీముని నియోజకవర్గంలో పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం శ్రీగురుపల్లిలో పోటీ చేయాలని ఆదేశించారు. నిన్న కూడా గంటా శ్రీనివాసరావు తన వియ్యంకుడైన నారాయణతో కలిసి తాడేపల్లిలో చంద్రబాబు నాయుడు నివాసంలో కలవడం జరిగింది. తాను భీముని నియోజకవర్గంలో నుంచే పోటీ చేస్తాను, చీపురుపల్లి నియోజకవర్గం తనకు దూరం అవుతుంది, అక్కడ నేను పోటీ చేయలేను, తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కూడా కోరినప్పటికీ కూడా చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా భీముని స్థానం ఇచ్చే అవకాశం లేదని పార్టీ ఆదేశించినట్లు చీపురుపల్లి వెళ్లి పోటీ చేయాలని గంటా శ్రీనివాసరావుకు సూచించడంతో చంద్రబాబు నాయుడు తీరుతో అసంతృప్తిగా ఉన్న గంటా శ్రీనివాసరావు ఈ రోజు తన అనుచరులతోనే సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణ మీద చర్చిస్తున్నారు. అటు భీముని నియోజకవర్గ కార్యకర్తలతో పాటు కొంతమంది ముఖ్యమైన తనకు సంబంధించిన నాయకులతో కూడా సమావేశమయ్యి తెలుగుదేశం పార్టీలో కొనసాగాలా వద్దా, కొనసాగితే భీముని నుండి పోటీ చేయాలా, లేదంటే పార్టీ ఆదేశించినట్టు చీపురుపల్లి వెళ్లాలా అనే దాని మీద పూర్తిగా వారితోని సంప్రదింపులు జరుపుతున్నారు. తనతో సంప్రదింపులు జరిపిన తర్వాత తన భవిష్యత్ కార్యాచరణ మీద ఒక ప్రకటన అయితే చేసే అవకాశం ఉంది. గంటా శ్రీనివాసరావు గత ఎన్నికల్లో విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే ప్రతి ఎన్నికకు ఒక నియోజకవర్గం మారే గంటా శ్రీనివాసరావు ఈసారి కూడా భీముల నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే గంటా శ్రీనివాసరావు భీముల నియోజకవర్గంలో తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. చాపకంగా నీళ్ల పార్టీ కార్యక్రమాలను కూడా చేపడుతున్నారు. అక్కడ ఉన్న కొంతమందితోనే అక్కడ ప్రజలకి ఓటర్లను ప్రలోభపరిచేందుకు కొన్ని వస్తువులను కూడా వారికి పంచడం జరుగుతుంది. అయితే ఇవన్నీ తెలుసుకున్న టీడీపీ అధిష్టానము గంట ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా భీముల నియోజకవర్గంలో పోటీ చేయడానికి వీల్లేదు, చేస్తే తీవ్రపల్లి నియోజకవర్గంలో పోటీ చేయాలి, లేదంటే పార్టీ కోసం పనిచేయాలని స్పష్టమైన ఆదేశాలను గంటకు జారీ చేసింది. దీంతో ఇసిగెత్తిపోయిన గంట అనుచరులతో సమావేశమయ్యారు. ఇంకా సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశానికి భీముల నియోజకవర్గంతో పాటు విశాఖ జిల్లాలో ఉన్న తన వర్గానికి చెందిన ముఖ్యమైన నేతలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ మీద చర్చిస్తున్నారు అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ స్వామినాయుడు.